హలో ఫ్రెండ్స్ ఇయర్ ఈ వీడియో కోర్స్లో నేను కంప్లీట్గా మీకు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ గురించి దాని గురించి వివరాలు చెప్పబోతున్నాను అయితే ఇప్పుడు చూడండి ఇండియా అనేది ఒక పెద్ద మార్కెట్ టెక్స్టైల్కి ఎక్స్పో ఎక్స్పోర్ట్లో చాలా పెద్ద మార్కెట్ ఉంది వరల్డ్లో అయితే చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి అడుగుతుంటారు సార్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్తుంటారు అయితే ఇది ఎలా చేయాలి ఏమేమి ప్రాసెసెస్ ఉంటాయి ఇందులో డీటెయిల్గా నేను కవర్ చేయబోతున్నాను ఈ కోర్సులో మీరు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారైతే నా వెబ్సైట్ లింక్ కింద ఉంటుంది క్లిక్ చేసి నా వెబ్సైట్ నుంచి మొత్తం కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు అందులో మీకు కంప్లీట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లస్ దాంతోపాటు ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ అన్నీ నేను ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేస్తూ పోతున్నా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ కోర్స్ని ఫాలో ఉంటే మీకు ఫ్యూచర్లో టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు దాంతోపాటు మీరు మీ బిజినెస్ని ఎన్నో లెవెల్స్లో పెంచుకోవచ్చు ఇంకా మీరు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఈ బిజినెస్లో మీరు ఏమే ఏమేమి నేర్చుకోబోతున్నారు ఇప్పుడు ఈ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఏమేమి నేర్చుకోబోతున్నారు యాక్చువల్లీ చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు స్టార్ట్అప్ కొత్త స్టార్టప్ చేయాలనుకుంటారు వాళ్ళకి కొద్దిగా నేను కంప్లీట్గా ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ బిజినెస్ సినారియో వాట్ వాట్ ఈస్ ద బిజినెస్ సినారియో దాని ప్రకారం నేను కొద్దిగా మీకు ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది దాంతో దాంతోపాటు రిస్క్ కవరేజ్ ఎలా చేయాలి బిజినెస్తో రిస్క్ కవరేజ్ ఎలా చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ టార్గెటెడ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి దాని గురించి ఇక్కడ నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి ఏం చేయాలి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర దాని గురించి కంప్లీట్ నేను ఇన్ఫర్మేషన్ ఈ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఆ బయర్ ఫైండింగ్ కూడా ఎలా చేయాలి ప్లస్ దాంతోపాటు ఎక్స్పోర్ట్ రీసెర్చ్ ఎలా చేయాలి ఎక్స్పోర్ట్ బిజినెస్ రీసెర్చ్ ఎలా చేయాలి ఇంకా ఎక్స్పోర్ట్కి సంబంధించిన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ ఏమేమి ఉంటాయి ఇప్పుడు చాలామంది సర్టిఫికేషన్ కోసం చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటుంటారు మీరు సొంతంగా చేసుకుంటే చాలా వరకు సేవింగ్స్ అనేవి మీకు జరుగుతాయి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయబోతున్నాను నెక్స్ట్ బెస్ట్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు చాలా రకరకాలుగా టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఉంటాయి దాని గురించి స్టెప్ బై స్టెప్ నేను వివరంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ దాంతోపాటు శాంపిల్స్ ఇన్ గార్మెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చిన్నది కాదు చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది అయితే శాంప్లింగ్ మెథడ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు సపోజ్ చేయండి ఏదన్నా ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నారు మీరు ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అయితే అందులో ఒక వన్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మీకు శాంప్లింగ్ మెథడ్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇంకా ఏమైనా డిఫరెంట్ ఐటమ్స్ లో చేసినా కానీ తక్కువ ఉంటుంది శాంప్లింగ్స్ కానీ ఇక్కడ ఏంటంటే గార్మెంట్ ఇండస్ట్రీకి వచ్చేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఈ శాంపుల్స్ అనేవి చాలా క్రిటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది శాంప్లింగ్ కరెక్ట్ చేయకపోతే అక్కడ మీకు బయర్ దొరకడం కష్టం ఉంటుంది ఇప్పుడు కాంపిటీషన్ అనేది శాంప్లింగ్లోనే ఉంటుంది ఈ టెక్స్టైల్ మార్కెట్లో ఈ శాంప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ కోర్స్లో మీ మీకు నేను కంప్లీట్గా శాంప్లింగ్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఆ శాంప్లింగ్ మెథడ్స్ని కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోండి కరెక్ట్ అండర్స్టాండ్ చేసుకోండి అది మీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది ఎందుకంటే మీ శాంప్లింగ్ మెథడ్స్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం డిఫరెంట్ బిజినెస్ చేసేటప్పుడు జస్ట్ మాట్లాడడం ఇంగ్లీష్లో మాట్లాడడం అది జరుగుతుంది కానీ బిజినెస్లో వచ్చేసరికి మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ బిజినెస్ కావచ్చు ఇంకా ఏదైనా బిజినెస్ కావచ్చు ఎక్స్పోర్ట్ది అక్కడ ఒక కమ్యూనికేషన్ మెథడ్ అనేది చేంజ్ అవుతుంది కమ్యూనికేషన్ మనం ఎప్పుడు చేయగలుగుతామో మనకి ఆ ఆ సెటప్ గురించి నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు షిప్ షిప్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు షిప్ షిప్ వాళ్ళతోని వాళ్ళతోని మాట్లాడేటప్పుడు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తారు మీరు అది మీకు తెలిసి ఉండాలి అలాగే ఈ గార్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు అందులో మీరు మీ ప్రోడక్ట్ని అక్కడ దాని గురించి చెప్పడం జరుగుతుంటుంది ఇప్పుడు దాని గురించి చెప్పడము బయర్ నుంచి బయర్తో మాట్లాడడం జరుగుతుంటుంది అయితే ఏం మెథడ్స్ ఫాలో చేయాలి కంప్లీట్గా నేను ఈ శాంపుల్స్ లో చెప్పడం జరిగింది కాబట్టి మీరు దాన్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి నెక్స్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అడ్వాన్స్డ్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి మరియు కాంపిటీషన్ని ఎలా మనం ట్రాక్ చేయాలి ఎక్కువ మనం మార్కెట్ ఎలా సంపాదించుకోవాలి దాని గురించి ఇక్కడ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు మెయిన్ మెయిన్ ఏంటంటే కరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటే మీకు బయర్స్ వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు ప్లస్ దాంతోపాటు మీ ప్రాసెసెస్ ఏమున్నాయి అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది దాని గురించి ఐడియాస్ అవన్నీ ఈ కోర్సులో నేను డిఫైన్ చేయడం జరిగింది ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ బిజినెస్లో మనం చూసినట్టయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అనేది ఉండాలి స్టార్టప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ప్లానింగ్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి ప్లానింగ్ లేదనుకోండి కాస్ట్ అనేది పెరిగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ పెరిగినప్పుడు ఏమైతుందంటే ఆ మార్కెట్ కాంపిటీషన్లో మనం సర్వైవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం చూడండి వివింగ్ కావచ్చు ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు ఇప్పుడు ఇండియాలో చూసినట్టయితే చాలా ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంది చాలా ఇన్ఫార్మల్ అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ టెక్నాలజీ అన్నట్టు అంత పెద్ద అవుతున్న లేదు చాలా చిన్న చిన్న టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి కంపెనీ ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు గార్మెంట్స్ ప్రోడక్ట్ కావచ్చు లేదంటే టెక్స్టైల్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కావచ్చు అది ఇన్ఫార్మల్ సెక్టర్గా మనం ఒక పెద్ద మెషీన్స్ యూజ్ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు తయారు చేయడము దాంతో అక్కడ నుంచి మరియు ఏజెంట్స్ త్రూ దాన్ని సప్లై చేయిన్లో మార్కెట్లో తీసుకురావడము అలా చేయడం జరుగుతుంది ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే ఆ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ కాస్ట్ వీవింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఒక మీ మీ టెక్స్టైల్స్ అనేవి మీరు మార్కెట్లో తీసుకొస్తున్నారు కానీ అక్కడ దాని తర్వాత దాన్ని వీవింగ్ చేయాలి దాన్ని ఇచ్చే అలా డిఫరెంట్ మా మోడల్స్ దాన్ని తయారు చేయాలంటే అది యూరోపియన్ మార్కెట్స్లో మరి యుఎస్ మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి కాబట్టి ఆ దాన్ని దాని కొరకు మన బిజినెస్ అనేది పెరుగుతుంది కానీ ఆ హై స్టేజ్లో పెరగడం లేదు ఎందుకంటే అక్కడ ప్రైస్ పెరుగుతు పెరిగిపోతుంది కాబట్టి ఎక్కువ శాతం మన బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్ పెరగడం లేదు కాబట్టి మనము దీని మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి నేను ఆ ఆ ఐడియాస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ కోర్స్లో కంప్లీట్గా మీరు తీసుకుంటే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ ద మార్కెట్ అండర్స్టాండ్ ద ప్రోడక్ట్ డిమాండ్ కాంపిటీషన్ అండ్ ప్రైస్ ఇప్పుడు ప్రోడక్ట్ రీసెర్చ్ అంటే చాలా రకరకాలుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మనము ఇప్పుడు చూడండి కొన్ని కోల్డ్ కంట్రీస్ ఉన్నాయి కోల్డ్ కంట్రీస్లో వాళ్ళు బట్టలు యూజ్ చేసేది డిఫరెంట్ ఉంటుంది మరి హాట్ కంట్రీస్లో బట్టలు యూజ్ చేసేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం టెక్స్టైల్ మార్కెట్ని సెటప్ చేయాలి అలా చేసినట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మనం చూస్తూ చాలాసార్లు ఏం చూస్తుంటామంటే ఇప్పుడు చాలా కుటుంబాలు ఈ టెక్స్టైల్ బిజినెస్లో చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఓకే ఇండియాలో అయితే సప్లై చేస్తున్నారు కానీ ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి మనం అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఏమైతుందంటే మీకు డాలర్ విలువలో మీకు ఇన్కమ్ అనేది వస్తుంది ఇప్పుడు సపోజ్ చేయండి ఇండియాలో అమ్ముతున్నారు మీరు ఓకే మీకు ఒక ఐటమ్కి మీకు ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీసో ఎగ్జాంపుల్గా వస్తుంది కానీ అదే ఐటెంని మీరు యూఎస్ మార్కెట్స్లో యూరోపియన్ మార్కెట్స్లో అమ్మితే అదే మీకు థౌజండ్ రూపీస్ కూడా రావచ్చు టూ థౌజండ్ రూపీస్ కూడా రావచ్చు జస్ట్ ఏంటంటే కరెక్ట్గా బ్రాండింగ్ చేసినట్టయితే మీ ప్రోడక్ట్ యొక్క కరెక్ట్ బ్రాండింగ్ చేసి ఆ కాంపిటేటివ్ మార్కెట్లో సెటప్ చేసినట్టయితే మంచి ప్రైస్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి మీరు కొన్ని ఐటమ్స్ ఉంటాయి మార్కెట్లోకి వెళ్ళి కొంతమంది తీసుకుంటారు తీసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా మంచి వాల్యూ అడిషన్ చేసేసి కొద్దిగా డిఫరెంట్ లుక్స్ అవి ఫీలింగ్ ఇచ్చేసి దా అదే ఐటెమ్ని మీ దగ్గర నుంచి మార్కెట్ నుంచి తీసుకున్న ఐటమ్ని కొద్దిగా ఏదో ఒకటి బ్రాండింగ్ చేసేసి దాన్ని ఎన్నో రేట్లో ఎక్కువ రేట్లో అమ్ముతూ ఉంటారు ఆ ఐడియాస్ గురించి కూడా కావాలంటే మీరు బ్రాండింగ్ మీ ప్రోడక్ట్ ఎలా బ్రాండింగ్ చేయాలి మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎలా బ్రాండింగ్ చేయాలి దాని గురించి నేర్చుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీ వర్కింగ్ కెపాబిలిటీస్ తక్కువ ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇన్ఫార్మల్ ఉంది ఇప్పుడు చిన్నగా ఉంది అంత ఎక్స్పర్టైజ్ కూడా లేదు కాబట్టి మీరు దాన్ని ఎలా పెంచుకోవాలి అది నేర్చుకున్న తర్వాత మరియు దానికి ఒక మీ ప్రోడక్ట్కి ఒక డిమాండ్ వచ్చేటట్టు ఆ మోడర్న్ లుక్ ఇచ్చినట్టు మోడర్న్ లుక్ ఇచ్చినట్టు అయితే ప్రైజ్ అనేది చాలా పెరుగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది నెక్స్ట్ చూద్దాం రైట్ సప్లయర్స్ సప్లయర్స్ అనే వాళ్ళని కరెక్ట్గా ఆ రైట్ ఫ్యాబ్రిక్ గురించి చూస్తున్న వాళ్ళని ఆ కరెక్ట్ రైట్ ఫ్యాబ్రిక్ మనము తయారు చేయాలి మరియు ఆ రైట్ రా మెటీరియల్స్ యూజ్ చేయాలి మరి దాన్ని బేస్ చేసుకొని మనము కరెక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్ నుంచి ఐటమ్స్ కొనుగోలు చేసి అది కంప్లీట్గా కరెక్ట్గా సెటప్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బయర్స్ వాళ్ళు ఎక్కువ దొరుకుతారు కాబట్టి ఎక్కడ నుంచి కొంటున్నారు ఏ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కొంటున్నారు ఎటువంటి మార్కెట్స్కి సూట్ అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎటువంటి మార్కెట్కి అటువంటి ఐటమ్స్ సూట్ అవుతాయి దాని గురించి మీరు కొద్దిగా డిస్కషన్ చేయాలి రీసెర్చ్ చేయాలి రిసెర్చ్ చేసిన తర్వాత ఆ అటువంటి ఐటెంని మార్కెట్లో పెట్టినట్టయితే చాలా వరకు మీకు బయర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు కాంపిటీషన్ ఉన్నదా ప్రోడక్ట్స్ మిగతా వాళ్ళు అమ్ముతున్నారు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మరి మీరు కూడా అదే కంట్రీకి సేమ్ కంట్రీకి అమ్మగలుగుతారా ఇప్పుడు చూడండి యూరోపియన్ యూనియన్కి మరి యూఎస్కి చాలామంది ఈ టెక్స్టైల్స్ పంపిస్తున్నారు అమ్ముతున్నారు అక్కడ పెద్ద కాంపిటీషన్ ఉంది మరి అటువంటి కాంపిటీషన్లో మీరు సర్వైవ్ చేయగలుగుతారా ఎస్ చేయగలుగుతారు ఎందుకంటే మనం కూడా ఇండియన్ టెక్నిక్స్ కావచ్చు అలా దానిలో ఇంప్లిమెంట్ చేసేసి మన ప్రోడక్ట్ ఒక యునిక్ ప్రోడక్ట్ లాగా మనము దాన్ని యూరోపియన్ మార్కెట్లో యుఎస్ మార్కెట్లో మనము దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టయితే మన ప్రోడక్ట్ కూడా విలువ పెరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ మన చూ వైపు చూసి మన నుంచి కొనే అవకాశాలు ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి మనం ఇక్కడ రైట్ సప్లయర్గా మనం కూడా రైట్ సప్లయర్స్ని చూస్ చేయాలి ఇప్పుడు సపోజ్ చేయండి మీరు స్టార్టప్లో ఉన్నారు వేరే వాళ్ళతోని కరెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారైతే మీరు కరెక్ట్ సప్లయర్స్తో ఎంచుకున్న తర్వాత అది ఎలా ఎంచుకోవాలంటే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ ఏముంది ఏ కంట్రీలో ఎలా జరుగుతుంది బిజినెస్ వల్ల ఆలోచన విధానం ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని కొద్దిగా రీసెర్చ్ చేసి ఆ కరెక్ట్ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకున్న చూ చూస్ చేసుకుంటే అప్పుడు మీరు మీ సప్లయర్స్ని కరెక్ట్గా కనెక్ట్ కావచ్చు మీరు లేదు మీరే సప్లైయర్స్ ఉన్నారు మీరు మీ ప్రోడక్ట్ని ఇంకా బ్రాండింగ్ చేసి దాన్ని కరెక్ట్ మోడల్లో పంపించినట్టయితే మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి మీ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మీరు వితౌట్ ఎనీ మిడిల్ ఏజెంట్స్ మీరు డైరెక్ట్గా మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు మరియు మీ ప్రోడక్ట్కి అనేది ఎక్కువ డిమాండ్ అనేది వస్తుంది డిటర్మైన్ ద క్యా క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే టెక్స్టైల్ మార్కెట్ అనేది చాలా క్రిటికల్ మార్కెట్ ఉంటుంది చాలా టఫ్ మార్కెట్ ఉంటుంది ఇన్కమ్ కూడా ఉంది కానీ మార్కెట్ అనేది చాలా టఫ్ ఉంది బ్రాండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నాలెడ్జ్ ఉంటేనే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మీరు వెళ్ళండి లేదంటే ఏదో జనరల్ నాలెడ్జ్ ఉంది జస్ట్ వెళ్ళిపోతాము మనము చేసుకుందామంటే అలా వెళ్ళకండి ఎందుకంటే ఇది టెక్స్టైల్ బిజినెస్ని మీరు లాంగ్ టర్మ్గా చూసినట్టయితేనే ఇందులో వెళ్ళండి లేదంటే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఐటమ్స్నైనా ట్రైనింగ్స్ ఇచ్చినాను వేరే వేరే ఎక్స్పోర్ట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చినాను ఆ మోడల్స్లో వెళ్ళండి కానీ టెక్స్టైల్ మార్కెట్లో ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ బిజినెస్ ఇందులో ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇందులో వెళ్ళాలంటే ఒక లాంగ్ టర్మ్లో వెళ్ళండి మీకు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా బెనిఫిట్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది స్టార్టింగ్లో కొద్దిగా డబ్బులు తీసుకొని ఏదో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ పెట్టుకొని స్టార్ట్ చేయడము మధ్యలో ఆగిపోవడము వాళ్ళ ఫ్యూచర్లో ఆగిపోవడం అలా జరగకుండా మీరు చూసుకోవాలి ఈ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా క్రిటికల్ ఫ్యాక్టర్ ఫేస్ చేయాలి ఇందులో ఇందులో స్టార్టింగే మీకు చాలా క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇప్పుడు వేరే బిజినెస్లో చూడండి ఎగ్జాంపుల్గా చూడండి మీరు మ్యాంగోస్ బిజినెస్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారైతే మీరు ఆ ఫామ్ని కొనేస్తారు కొన్న తర్వాత అక్కడ నుంచి షిప్మెంట్ చేస్తారు షిప్మెంట్ చేసిన తర్వాత ప్రైస్ ఇష్యూస్ వస్తే అది రిస్క్ అనేది తర్వాత విషయం ఉంటుంది కానీ ఈ ఇండస్ట్రీలో మీరు ఒక ఐటెం తయారు చేయాలని చూస్తున్నారు ఆ ఐటెం తయారు చేయాలని చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ పెట్టలేదనుకోండి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద స్ట్రక్ అయిపోతుంది స్టార్టింగ్ అక్కడే స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఫ్యాషన్ మారిపోతుంది కాబట్టి దీని మీద కరెక్ట్ రీసెర్చ్ చేసి మీరు ఎంటర్ కావాలి ప్లస్ బ్యాకప్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో బ్యాకప్ అది అది కూడా త్రీ మంత్స్ బ్యాకప్ సిక్స్ మంత్స్ బ్యాకప్ వన్ ఇయర్ బ్యాకప్ ఇలా పెట్టుకున్న డబ్బులు పెట్టుకొని మీ బిజినెస్ చేసినట్టయితే చాలా గ్రోత్ అనేది వస్తుంది లేదంటే చాలా రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్రెండ్స్ అనేవి ఇక్కడ వీక్లీ వీక్లీ మంత్లీ మంత్లీ కూడా ట్రెండ్స్ మారే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి టెక్స్టైల్ బిజినెస్ అనేది చాలా సూపర్ బిజినెస్ ఉంది ఎక్సలెంట్ బిజినెస్ ఉంది మనం ఇండియా నుంచి చాలా ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ప్లస్ ఇంకా పెరగబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ మన బిజినెస్ అనేది చాలా ఎత్తున పెరుగుతుంది కాబట్టి మీరు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీని లాంగ్ టర్మ్ విజన్గా షార్ట్ టర్మ్ అంటే మీరు ఇందులో అసలు రాకండి లాంగ్ టర్మ్ విజన్లో మీరు ఇందులో రండి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తుంటారు ఒక్కో ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ మనము దాన్ని కరెక్ట్గా ఇప్పుడు అదే ఐటెం మార్కెట్లో చూసినట్టయితే పెద్ద పెద్ద షాప్స్లో ఇక్కడ షాపింగ్ మాల్స్లో అదే మీ మీరు అమ్మే ఐటమ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా అమ్ముతారు కొంత మీరు అమ్మే ఐటమ్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఐటము అదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా వెళ్తుంది ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకొని మీ ఐటెం కనుక ఎక్స్పోర్ట్ అయిందనుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ రేట్ అనేది మీకు ఎంత రావచ్చు టెన్ థౌజండ్ రావచ్చు ట్వంటీ థౌజండ్ రావచ్చు కా ఇంకా రీమోడలింగ్ చేసి ఒక మంచి బ్రాండింగ్ చేసి దాన్ని అమ్మినట్టయితే మీ బిజినెస్ అనేది ఎన్నో రేట్లు పెరుగుతుంది ఫాస్ట్గా పెరుగుతుంది ఈ వీడియో కోర్స్ మొత్తం కంప్లీట్గా నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నా వెబ్సైట్లో పెట్టినాను మీరు నేర్చుకోవాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి జాయిన్ అయ్యి అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ వీడియో వీడియోస్ని ఫాలో కాండి ఫాలో ఫాలో అయిన తర్వాత ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయండి ఎక్స్పోర్ట్ చేయండి నెక్స్ట్ ఎక్కువ డబ్బులు సంపాదించండి ఇప్పుడు మనకి చాలా బెనిఫిట్ ఉంది ఎక్స్పోర్ట్ నుంచి కాబట్టి మీరు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు ఇక్కడ ఇప్పుడు చాలా కంట్రీస్ మన మన నుంచి తీసుకోవాలని చూస్తున్నారు మనం కూడా ప్రిపేర్ కావాలి మనం కూడా రెడీ కావాలి బిజినెస్ మనం రెడీ చేసుకుని ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ కావాలి అలా రెడీ కావాలంటే మొత్తం ఇటువంటి ట్రైనింగ్స్ నా ట్రైనింగ్స్ కావచ్చు లేదంటే ఇంకా ఎవరన్నా నాకన్నా మంచిగా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి తీసుకోండి తీసుకొని మీరు ప్రిపేర్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది మీరు చేసుకోగలుగుతారు అయితే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి అక్కడ నుంచి నా వెబ్సైట్లో ట్రైనింగ్స్ కంప్లీట్గా తీసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ